ఈ రోజు మనం ఇయర్ బర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇయర్ బర్డ్స్ ఉపయోగిస్తున్నారా? బర్డ్స్ ద్వారా ఇయర్ వాక్స్ తొలగించడం ద్వారా కొన్నిసార్లు చెవిలోని సున్నిత భాగాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ వాక్స్ అనేది కొన్ని రోజుల తర్వాత దానంతటదే బయటకు వచ్చేస్తుందని, ప్రత్యేకించి దాన్ని తీసేయవలసిన అవసరం లేదంటున్నారు. ఇలా తీసివేసే క్రమంలో కొన్నిసార్లు కన్నవేలు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇయర్ బర్డ్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ డివైస్ల వల్ల చెవిపోటు తప్పదట. మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడటం ద్వారా ఐప్యాడ్స్, ఎంపీ ప్లేయర్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వంటి అత్యాధునిక పరికరాల వల్ల చెవికి, కంటికి దెబ్బేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ బర్డ్స్ ఉపయోగించడం వల్ల అమెరికాలో ప్రతిరోజు సుమారు 34 మంది గాయపడి ఆసుపత్రిలో చేరుతున్నారట. వీరందరూ 4 నుంచి 8 సంవత్సరాలలోపు పిల్లలు కావడం గమనించవలసిన అంశం. ఇయర్ బర్డ్స్ ఉపయోగించడం ద్వారా కర్ణవేలు దెబ్బతింటుందని, దీంతో వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతాయట. అలాగే ఐప్యాడ్, MP3 డివైస్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.